ఇక శ్రీకాళహస్తి ఆలయానికి భక్తులు పోటెత్తారు. 3 రోజుల నుంచి ఆలయం భక్తులతో కిటకిటలాడిపోతోంది. స్వామి అమ్మవార్ల దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. వేసవికాలం సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉండడంతో ఆలయం రద్దీగా మారింది. భక్తుల తాకిడి ఎక్కువ అవుతూ ఉండడంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది. ఇక శ్రీకాళహస్తి ఆలయానికి భక్తులు పోటెత్తారు. 3 రోజుల నుంచి ఆలయం భక్తులతో కిటకిటలాడిపోతోంది. స్వామి అమ్మవార్ల దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. వేసవికాలం సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉండడంతో ఆలయం రద్దీగా మారింది. భక్తుల తాకిడి ఎక్కువ అవుతూ ఉండడంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది. ఓం శుభ్రాయ నమః. ఓం మహా